గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. మార్కెట్ ఇవాళ ఇంట్రాడే చూస్తే కనుక 12,150 లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత మార్కెట్ ఒక ఇంట్రాడేలో కరెక్షన్ వచ్చింది. మార్కెట్ చివరికి ఒక 45 పాయింట్లు నష్టంతో క్లోజ్ అయింది, 12,100 కింద క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ మటుకు ఒక 100 పాయింట్లు లాభంతో క్లోజ్ అయింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఈ వారం పోయిన వారంతో పోలిస్తే కొంచెం స్వల్ప నష్టాలతో క్లోజ్ అయింది. స్వల్ప నష్టంతో క్లోజ్ అయినా కూడా సపోర్ట్ లెవెల్స్ పైన నిలబడింది. అలాగే లాస్ట్ ఒక 2-3 వారాలుగా చూస్తే కనుక మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ చూసాము. కానీ ఈ కన్సాలిడేషన్ అనేది 12,000 స్థాయి పైన క్లోజ్ అయింది. ఈ 12,000 పైన మార్కెట్ నిలబడింది. సో కాబట్టి మార్కెట్ ఇది ఒక పాజిటివ్ కన్సాలిడేషన్గా మనం భావించవచ్చు. మార్కెట్లో కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించింది. మార్కెట్ మోస్ట్లీ నార్మల్ మార్కెట్ కండిషన్స్లో, అంటే ఇంటర్నేషనల్ కానీ ఎక్స్టర్నల్ కానీ పెద్ద నెగిటివ్ న్యూస్ లేకపోతే మార్కెట్ ఈ స్టేటస్ కోలో ఉన్నా కూడా మార్కెట్ అప్ ట్రెండ్కి, మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 30,500 పైన బాగా పటిష్టంగానే క్లోజ్ అయింది. ఇంచుమించు వారాంతరపు హై దగ్గర బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ అయింది. సో షార్ట్ టర్మ్లో చూస్తుంటే కనుక మార్కెట్ మోస్ట్లీ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఈ 3 వారాల కరెక్షన్ కన్సాలిడేషన్ ట్రెండ్ తర్వాత మార్కెట్ బాగా పటిష్టంగా క్లోజ్ అయ్యి మార్కెట్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్, నా ఉద్దేశము ఒక షార్ట్ టర్మ్లో ఒక ర్యాలీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు లాంగ్ పొజిషన్స్ని మెయింటైన్ చేస్తూ 12,000 పైన బై పొజిషన్ తీసుకొని కింద ఒక స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. ఇది ఇండెక్స్ పరిస్థితి. ఓవరాల్గా మార్కెట్ ఒక పాజిటివ్ నోట్ తోటి క్లోజ్ అయ్యిందనుకోవచ్చు, షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉందనుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ చూద్దాం. ముందు యాజ్ యూజువల్గా ఏ గ్రూప్ స్టాక్స్ చూద్దాం, అందులో ఏమన్నా ఒక పాజిటివ్ ఇండికేషన్స్ బై సిగ్నల్ వస్తుందేమో అనే అంశాన్ని చూద్దాం. జనరల్గా ఏ గ్రూప్లో ఒక ఫండమెంటల్స్ అన్నీ నార్మల్గా అలాగే ఉంటాయి, ఫండమెంటల్స్ మారవు. టెక్నికల్గా మనకి షార్ట్ టర్మ్లో కనుక ఏ గ్రూప్ స్టాక్స్లో ఒక మంచి డిప్లో లేదంటే కనుక ట్రెండ్ రివర్స్ అయ్యే టైంకి కనుక పట్టుకోగలిగితే ఈజీగా 10% వరకు ఒక 2-3 మంత్స్లో వచ్చేస్తుంది. అంటే ఇన్వెస్టర్లు ఏదైతే 15-20% మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తారో ఏడాదికి, ఆ 10-15% ఒక క్వార్టర్లో అదే ఏ గ్రూప్లో కూడా వచ్చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఒకసారి మనం షార్ట్ టర్మ్లో ఏ విధంగా ఉందని చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే. ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక 1,180 రూపాయల క్లోజ్ అయింది, ఒక 3.5% వరకు పెరిగింది. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఒకసారి ఈ మధ్యకాలంలో ఇండస్ఇండ్ బ్యాంక్ 1,600 నుంచి 1,100 వరకు పడి ఇప్పుడు 1,180 రూపాయలు క్లోజ్ అయింది. 1,180 అంటే మనకి ఇంతక్రితం ప్రీవియస్ బాటం ఏదైతే ఉందో సెప్టెంబర్లో వచ్చిన బాటం 1,150 పైన నిలబడి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. కాబట్టి షార్ట్ టర్మ్లో ఒక సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది, ఒక బాటం ఏర్పడినట్టు కనిపిస్తోంది. టెక్నికల్గా ఒక ఓవర్సోల్డ్ పొజిషన్ నుంచి రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది. కాబట్టి ఈ 1,180 లెవెల్స్లో నెక్స్ట్ వీక్ సోమవారం, రేపు సెలవు మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ సోమవారమే కాబట్టి ఈ 1,180 లెవెల్స్లో షార్ట్ టర్మ్లో ఒక బై పొజిషన్ తీసుకోవచ్చు. నా ఉద్దేశము ఒక ర్యాలీ ఒక 1,300 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ స్థాయిలో చూస్తుంటే కనుక పాజిటివ్గా క్లోజ్ అవుతుంది, కాబట్టి లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది ఇవాళ చూస్తే కనుక 3.2% పెరిగింది జీ ఎంటర్టైన్మెంట్. జీ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్య బాగా వీక్గా ఉన్న విషయం మనకు తెలిసిందే, బాగా కరెక్ట్ అవుతూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇవాళ జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 380 రూపాయల నుంచి 230 రూపాయల వరకు పడి ఈ వారంలో ఒక స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. ఓవరాల్గా జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కనుక 220-230 లెవెల్స్లో సపోర్ట్ ఉంది. ఎందుకంటే అక్టోబర్ 1-2 వీక్లో 220-230 లెవెల్స్లో ఒక బాటం ఏర్పడి, డబుల్ బాటం ఏర్పడి ట్రెండ్ రివర్స్ అయింది. కాబట్టి జీలో కూడా ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక టాటా స్టీల్. ఈ మధ్య మనకు తెలిసిందే టాటా స్టీల్ కొంచెం హై నుంచి కరెక్ట్ అయింది, అంతక్రితం ఒక ర్యాలీ తర్వాత కొంచెం కరెక్షన్ మోడ్లో ఉంది. ఇవాళ రెండు పెరిగింది, 443 రూపాయల్లో టాటా స్టీల్ పెరిగింది. ఓవరాల్గా టాటా స్టీల్ ఈ మధ్య చూస్తే కనుక 510 రూపాయల నుంచి 320 రూపాయల వరకు పడి ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ అయ్యి రికవరీ లక్షణాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ బుల్లిష్గా లేకపోయినప్పటికీ బహుశా మార్కెట్ సపోర్ట్ తోటి లేదంటే కనుక ఈ యొక్క డౌన్ ట్రెండ్ తర్వాత ఒక రిలీఫ్ ర్యాలీలోకి టాటా స్టీల్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక SBI.
2.3% పెరిగింది ఎస్బీఐ. ఇవాళ ఎస్బీఐ 327 రూపాయల్లో క్లోజ్ అయింది. ఒకసారి ఎస్బీఐ ఎలా ఉందన్న అంశాన్ని చూస్తే, ఈ మధ్యకాలంలో షార్ట్ టర్మ్లో 350 రూపాయల నుంచి 300 రూపాయలకి అంటే 10-15% కరెక్షన్ వచ్చి, ఈ లాస్ట్ 2-3 వారాలు 320 రూపాయల దగ్గర బాగా ఒడిదొడుగుల తర్వాత కొంచెం స్థిరపడి బాగా పటిష్టంగా క్లోజ్ అయింది. మూవింగ్ యావరేజెస్ పైన నిలబడింది, వీక్లీ మూవింగ్ యావరేజెస్ పైన క్లోజ్ అయింది. డౌన్వర్డ్ రివర్సల్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసింది. షార్ట్ టర్మ్లో ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ వీక్లీలో ఏర్పడింది, అలాగే ఒక డబల్ ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ కూడా టెక్నికల్గా ఏర్పడింది. సో కాబట్టి ఎస్బీఐ చూస్తుంటే పాజిటివ్గా కనిపిస్తుంది, షార్ట్ టర్మ్లో ఒక రిలీఫ్ ర్యాలీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం 325 రూపాయల్లో క్లోజ్ అయిన ఎస్బీఐ ఇంత క్రితం హై నెక్స్ట్ టార్గెట్గా ఉంటుంది కాబట్టి 360 లెవెల్స్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇంకొక 30 రూపాయలు అంటే ఒక 10-10% వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఎస్బీఐ కూడా ఈ వారపు మన రికమెండేషన్ మన బై అనుకోవచ్చు. ఎలాగైతే ఇందాక ఇండస్ట్రీ బ్యాంక్ అనుకున్నామో ప్రైవేట్ బ్యాంక్స్లో ఎస్బీఐ కూడా పటిష్టంగా ఉంది. సో ప్రైవేట్లో ఇండస్ట్రీ బ్యాంక్, అలాగే పబ్లిక్ సెక్టర్లో ఎస్బీఐ బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక 190 రూపాయల్లో క్లోజ్ అయింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ మధ్య కూడా చూస్తే కనుక పెద్ద కొంచెం సైడ్వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్, 180 రూపాయల సపోర్ట్ తీసుకొని కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. బట్ టెక్నికల్గా చూస్తే పెద్ద మేజర్ ట్రిగర్స్ కనిపించట్లేదు, ఒక చిన్న సపోర్ట్ తీసుకొని రికవరీ బాటలో ఉందనుకోవచ్చు, కానీ కరెక్షన్ ఆగినట్టుంది అనుకోవచ్చు, కానీ నార్మల్గా ఉందనుకోవచ్చు. సో ఇది టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే. ఇందులో ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేస్తే ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ ఈ రెండు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఒకసారి టాప్ లూజర్స్ చూద్దాం. వల్ల సిప్లా 2.4% పడింది. సిప్లా ఓవరాల్గా సిప్లా చూస్తే కనుక సైడ్వేస్ ట్రెండ్లో ఉంది. ఫార్మా స్టాక్స్ అన్నిటి కొంచెం రికవరీ ఇచ్చినప్పటికీ సిప్లాలో పెద్ద రికవరీ కనిపించలేదు, కొంచెం వీక్గా ఉన్న స్టాక్ అనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇవాళ ఏషియన్ పెయింట్ 1848 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 2% నష్టపోయింది ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ ఓవరాల్గా కాకపోతే బాగా స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్, ఈ మధ్యకాలంలో బాగా పెరిగి కొంచెం 1900 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఒక ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉందనుకోవచ్చు. షార్ట్ టర్మ్లో కొంచెం కరెక్షన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఏషియన్ పెయింట్. హిందుస్థాన్ యూనిలీవర్ నెక్స్ట్ స్టాక్ ఇంచుమించి 2% వరకు పెరిగింది. 2248 రూపాయల క్లోజ్ అయింది. ఈ స్టాక్ కూడా మనకి ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిన స్టాక్, మంచి రిటర్న్ ఇచ్చింది, ఇప్పుడు కొంచెం ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ మోడ్లో ఉందనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇవాళ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, 2157 రూపాయల్లో క్లోజ్ అయింది. 1.8% పడింది. ఈ స్టాక్ కూడా కొంచెం కరెక్షన్ మోడ్లో ఉందనుకోవచ్చు. 2200 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఒకవేళ కనుక 2000 రూపాయల దగ్గరికి వస్తే అంటే ఇంకా 150 రూపాయల దూరంలో ఉంది, ఆ లెవెల్కి వస్తే కనుక బై చేయొచ్చు. టెక్ మహీంద్రా ఈ స్టాక్లో కూడా 1.6% కరెక్షన్ వచ్చింది, 827 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్లో కూడా ఒక అప్పు తర్వాత ఇప్పుడు కొంచెం కరెక్షన్ మోడ్లో ఉందనుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాము. ఇప్పుడు ఇన్వెస్టర్లు తరచూ అడిగే స్టాక్స్ విషయానికి వస్తే అదానీ గ్యాస్ ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే. ఇవాళ 12.5% పైగా ఇంచుమించు 13% పెరిగింది అదానీ గ్యాస్. అదానీ గ్యాస్ చూస్తే కనుక ఈ మధ్య 180 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ గత 10 వారాలుగా చూస్తున్నాము. ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇంట్రా వీక్ చూస్తే కనుక హై 195 రూపాయల దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఒక కాషియస్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అదానీ గ్యాస్. నెక్స్ట్ స్టాక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇవాళ 11% వరకు పెరిగింది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఈ మధ్య ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో కూడా మనకు తెలిసిందే బాగా వాలటైల్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 330 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి బాగా పటిష్టంగా ఉంది, కొంచెం సపోర్ట్ తీసుకుంది. ప్రస్తుతానికి ఒక చిన్న షార్ట్ టర్మ్ పాజిటివ్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం ఈ మధ్యకాలంలో నెగిటివ్ న్యూస్లో ఉండడం మనం చూస్తున్నాము. మైట్ బి ఒక టెక్నికల్ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ ఇవాళ అజంతా ఫార్మా. ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫామ్ చేసింది, 950 రూపాయల నుంచి 1500 వరకు ఆల్మోస్ట్ పెరిగింది. లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు, కానీ ఫ్రెష్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయటం మంచిది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా ఒక 8 వారాలు పెరిగింది కాబట్టి కొంచెం హయ్యర్ లెవెల్స్లో ఓవర్ బాటిల్ ఉంది కాబట్టి ప్రస్తుతం కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. జేపీ అసోసియేట్స్ పెన్నీ స్టాక్ అయిపోయింది, ఇవాళ 9.5% పైగా పెరిగింది. సుజ్లాన్ ఎనర్జీ ఇది కూడా 9.5% పెరిగింది. ట్రైడెంట్ ఇది కూడా పెన్నీ స్టాక్ ఇవాళ 6.23 రూపాయల క్లోజ్ అయింది, 9.5% పెరిగింది.
మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ యాక్సిస్ బ్యాంక్ తోటి ఒప్పందం అన్న వార్తలతోటి ఈ మధ్యకాలంలో కూడా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఒక డీసెంట్ ఎన్బిఎఫ్సి కంపెనీ. ఈ వారంలో చూస్తే కనుక 480 రూపాయల నుంచి 580 రూపాయల వరకు ఒక 100 రూపాయలు అంటే ఇచ్చిమించి ఒక 20% వరకు పెరిగింది స్టాక్ మ్యాక్స్ ఫైనాన్షియల్స్. జేఎం ఫైనాన్షియల్స్ ఇవాళ 122 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 7.5% పైగా పెరిగింది జేఎం ఫైనాన్షియల్స్. జేఎం ఫైనాన్షియల్ కూడా అనదర్ డీసెంట్ ఎన్బిఎఫ్సి స్టాక్. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. టెక్నికల్గా చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక టీసీఎన్ఎస్ క్లోథింగ్ కూడా చూస్తే కనుక ఇవాళ చాలా కాలం తర్వాత ఒక రికవరీ ట్రెండ్లో కనిపిస్తుంది. ఒకసారి టెక్నికల్గా ఎలా ఉందని చూద్దాం. ఈ స్టాక్ చూస్తే కనుక 800 రూపాయల నుంచి 590 రూపాయల వరకు కంటిన్యూస్గా పడిన స్టాక్ టీసీఎన్ఎస్ క్లోజింగ్. చాలా కాలం తర్వాత టీసీఎన్ఎస్లో ఒక రికవరీ కనిపించింది. సో ఈ లెవెల్లో చూస్తే కనుక కరెక్షన్ ఆగి కొంచెం సపోర్ట్ లెవెల్లో ఉంది. సపోర్ట్ లెవెల్ నుంచి లాస్ట్ 2 వారాల్లో కొంచెం పటిష్టంగా క్లోజ్ అయింది కాబట్టి టీసీఎన్ఎస్ కూడా ఈ ప్రస్తుతం 590 లెవెల్స్ నుంచి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంది. నార్మల్ మార్కెట్ కండిషన్స్లో నా ఉద్దేశం 10-15% పెరిగే అవకాశాలు కనిపిస్తుంది టెక్నికల్గా. సో చాలా కాలం తర్వాత టీసీఎన్ఎస్లో కూడా ఒక యాక్టివిటీ వచ్చింది కాబట్టి ఫండమెంటల్ కూడా అసలు టీసీఎన్ఎస్ క్లోతింగ్ ఎలా ఉందనే అంశాన్ని ఒకసారి చూద్దాం. ఈ స్టాక్ చూస్తే కనుక డివిడెంట్ పెద్దగా ఇస్తున్నట్టుగా కనిపించట్లేదు. అదే రిజల్ట్ చూస్తే కూడా కొంచెం ప్రాఫిట్స్లోనే ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. ఈక్విటీ తక్కువగా ఉంది, కాకపోతే కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది టీసీఎన్ఎస్. టెక్స్టైల్స్లో ఉన్న సెక్టర్ ఓకే, రీజనబుల్ ఫండమెంటల్స్ ఉందనుకోవచ్చు. అవంతి ఫీడ్స్ ఇవాళ 558 రూపాయల క్లోజ్ అయింది. ఇవాళ 7% పైగా పెరిగింది అవంతి ఫీడ్స్. అవంతి ఫీడ్స్ ఈ మధ్యకాలం మనకు తెలిసిందే, బాగా బాగా ర్యాలీ రావటం చూసాము. పైగా బడ్జెట్ తర్వాత కూడా చూస్తే కనుక అవంతి ఫీడ్స్ పాజిటివ్గా ఉండడంతో బడ్జెట్ తర్వాత పాజిటివ్ ఇంపాక్ట్ రియాక్షన్ కూడా చూసాము. సో ప్రస్తుతానికి ఈ స్టాక్ అవంతి ఫీడ్స్ ఆఫ్కోర్స్ షార్ట్ టర్మ్లో 750 నుంచి ఈ స్టాక్ 520 రూపాయల వరకు కరెక్ట్ అయింది. ప్రస్తుతం ఈ లెవెల్లో సపోర్ట్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. 520-530 లెవెల్స్లో ఒక నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనుక నిలబడితే పొజిషన్ బై తీసుకోవచ్చు. వియోటెక్ వ్యాబ్యాగ్ ఇవాళ 7% వరకు పెరిగింది. హిమత్ సింగే సైడే ఇవాళ ఒక 6.5% పెరిగింది. స్పైస్ జెట్, బిర్లా సాఫ్ట్, డెల్టా కార్ప్, అసాహి ఇండియా, జమ్మూ అండ్ కాశ్మీర్, త్రివేణి టర్బైన్స్, సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్, టాటా మెటాలిక్స్, మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్, వోడాఫోన్ ఐడియా, దివాన్ హౌసింగ్, హెచ్హెచ్కేఎల్కర్, రిలయన్స్ క్యాపిటల్ ఇవన్నీ కూడా ఒక ర్యాలీలోకి వెళ్ళడం చూసాము. అలాగే నెక్స్ట్ ఒకసారి జనరల్గా కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్స్లో ఇవాళ క్యూబెక్స్ ట్యూబింగ్స్ ఇవాళ 20% పెరిగింది. థామస్ కుక్ ఆల్మోస్ట్ 20% పెరిగింది. డీసీడబ్ల్యూ 19% వరకు పెరిగింది. జిన్నీ ఫిలమెంట్స్ 16% పెరిగింది. శ్రీ రాయలసీమ ఇవాళ 14% పెరిగింది. ఎంఎస్టీసీ 12.5% పైగా పెరిగింది. అపోలో మైక్రో, ఇంటెన్స్ టెక్నాలజీస్, శ్రీ పుష్కర్ కెమికల్స్, ఉమాంగ్ డైరీస్, ఆరియన్ సొల్యూషన్స్, ఆదిత్య బిర్లా మనీ, టేస్టీ బైట్స్, బిఎస్ఈఎల్ ఇన్ఫ్రా, అన్సాల్ ప్రాపర్టీస్, సెలబ్రిటీ ఫ్యాషన్స్, ట్రీ హౌస్, ఎంఈపి ఇన్ఫ్రా, జేఎంటీ ఆటో, ఐఎస్ఎంటీ లిమిటెడ్, భారతీయ ఇంటర్నేషనల్, నాగరిక క్యాపిటల్, శ్రీ దిగ్విజయ్, నౌకార్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఒక 9-10% వరకు ఒక ర్యాలీ ఇవాళ కనిపించింది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయినప్పటికీ వారాంతరపు చార్ట్లో చూస్తే కనుక పాజిటివ్గానే క్లోజ్ అయింది. అంటే స్వల్ప నష్టాలతోటి స్థిరంగా క్లోజ్ అయింది. పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్లో మోస్ట్లీ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్స్ చూస్తే 12,150 దగ్గర కనిపిస్తుంది. ఏమాత్రం ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ లెవెల్స్ 12,300-12,500. సో ఓవరాల్గా మార్కెట్ లాంగ్ పాజిటివ్ ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఒక స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రోజు క్లోజింగ్ రిపోర్ట్.